అత్యుత్సాహం పోలీస్ కు అత్యుత్సాహం ఏదైనా అసైన్డ్ భూములో వ్యాపార భూములో షెడ్ వేయాల్సినటువంటి అవసరం ఏముంది అక్రమంగా నిర్మించిన షెడ్డును అక్కడ గిరిజనులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తొలగించే ప్రయత్నంలో పోలీసుల అత్యుత్సాహంతో లాఠీ చార్జి ఏదైతే చేశారో దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది మరి నిన్ననే మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ గారు చెప్పారు నీ బడ్జెట్ లో లాఠీలకు కూడా కొంచెం బడ్జెట్ ఎక్కువ కేటాయించమని చెప్పారు అంటే మీ పనల్లో ఏంటంటే భారతీయ జనతా పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద లాఠీ చార్జ్ చేయడమే ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం యొక్క ధ్యేయమని చెప్పేసి మరి నిన్న మనకు కనిపిస్తున్నది మరి ఏదైతే లాఠీ చార్జ్ చేశారో మరి ఏదైతే కేసులు నమోదు చేశారో మరి దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది మరి ఆ కేసులను ఎత్తివేయాలి అరెస్ట్ చేసినటువంటి మరి భారతీయ జనతా పార్టీ నాయకులను కార్యకర్తలను అదేవిధంగా గిరిజన సోదరులు ఎవరైతే ఉన్నారో గిరిజన వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా వదిలిపెట్టాలి వాళ్ళ స్థలము వాళ్ళకు మరి వాళ్ళ పంట భూమి ఏదైతే ఉందో వాళ్ళకు అప్పగించాలి రాష్ట్రంలో ఎక్కడైనా దళితులకు గాని గిరిజనులకు గాని భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది మరి ఇకనైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాలి మరి గిరిజనులపై దళితులపై ఏదో సవతి ప్రేమ చూపిస్తూ మరి మేము ఏదో రిజర్వేషన్లు ఇస్తున్నాం 3 ఎకరాల భూమి ఇస్తున్నాం ఇంటికో ఉద్యోగం ఇస్తున్నాం అని చెప్పేసి కల్లిపల్లి మాటలు చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం మేము మరి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే ఆ గిరిజనులకు భూమిలో మరి ప్రభుత్వం కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ అధికారులు కానీ స్వచ్ఛందంగా మరి వాళ్ళు ఎవరికైతే అక్రమంగా బదిలీ చేసిందో దాన్ని రద్దు చేసి న్యాయంగా దక్కాల్సినటువంటి గిరిజనులకు మరి ఆ పంట పొలాలను అప్పగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం హెచ్చరిస్తూ ఉన్నాం.